కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాన్ని చేజిక్కించుకుని దేశంలోనే అత్యుత్తమ బాక్సర్గా గుర్తింపు సాధించారు తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, ఆమెకు కుటుంబం ఎలా అండగా నిలిచింది, ఆమె తండ్రి మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకుందాం. నిఖత్ జరీన్ క్రీడా ప్రస్థానం సొంతూరు నిజామాబాద్లోనే మొదలైంది. 100 మీటర్లు 200 మీటర్ల పరుగులో ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిన జరీన్ అనంతరం బాక్సింగ్ వైపు అడుగులు వేసింది. నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ ఆమె తొలి గురువు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ పసిడి పథకం సాధించి దేశంలోనే అత్యుత్తమ బాక్సర్గా అవతరించింది. ఈ విజయం పట్ల జరీన్ తండ్రి జమీల్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నతనం నుండి జరీన్కు క్రీడలంటే ఇష్టమని, ఆమె ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సహించామని తెలిపారు. ముందుగా అథ్లెటిక్స్ ప్లేయర్గా రాణిస్తున్న జరీన్ ఓ రోజు బాక్సింగ్ పోటీలు చూసి తాను కూడా బాక్సర్ అవుతానని పట్టుబట్టిందన్నారు. సమ్మర్ వెకేషన్ వచ్చినప్పుడు వా అమ్మాయి ఇక్కడ ఇక్కడ ఇంటి స్థలం ఏరియాలో ఆడుతుండే. అప్పుడు టైంలో నేను చూశాను ఈ అమ్మాయి చాలా యాక్టివ్ ఉన్నది ఈమెకు. ఒకవేళ నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్, ఆ స్పోర్ట్స్ పర్సన్ గురించి ఆలోచించుకొని అమ్మాయికి నేను కలెక్టర్ గ్రౌండ్ తీసుకువెళ్ళాను. కలెక్టర్ గ్రౌండ్ అంటే ఒక ప్లేయింగ్ గ్రౌండ్ ఉంది, ఒక 5-6 గేమ్స్ అయితే. మేము కూడా అక్కడనే ఆ టైంలో మేము ట్రైనింగ్ చేసినాము. అక్కడ తీసుకెళ్ళిన 2-3 డేస్ తర్వాత మంచిగా యాక్టివ్ ఉండే నా లెక్కనే స్పోర్ట్స్లో. అది చూసి అది నేను గమనించి ఆమెకు ఒక స్పోర్ట్స్ క్యారియర్ చేస్తాము, స్పోర్ట్స్ పర్సన్ తీసుకొస్తామని ఆ ప్లాన్తోనే ఆమెకు ఒక 3-4 మంత్స్ నేను ట్రైనింగ్ ఇచ్చాను అథ్లెటిక్స్లో. 2010లో బాక్సింగ్లో చేరిన నిఖత్ జరీన్ ఎంతగానో శ్రమించింది. దాంతో ఒక్కొక్కటిగా విజయాలు వరించాయి. ప్రపంచ ఛాంపియన్గా కామన్వెల్త్ బరిలోకి దిగిన నిఖత్ జరీన్ 48-50 కేజీల విభాగంలో నార్త్రన్ ఐర్లాండ్కు చెందిన కార్లే మెక్న్యూయపై అద్భుత విజయం సాధించి పసిడి పథకం సాధించింది. ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ నిఖత్ అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పథకంతో మెరిసింది. నిఖత్ ఈ స్థాయికి చేరడంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె తండ్రి జమీల్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించిన సహకారం జరీన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. మొన్న జరిగిన దాంట్లో అమ్మాయి గోల్డ్ మెడల్ 5-0తో అన్ని మ్యాచ్లు 5-0 నుంచి ఓడించి ఫైనల్లో కూడా అమ్మాయి ఐర్లాండ్ అమ్మాయి లాస్ట్ 2018లో ఆమె సిల్వర్ మెడలిస్ట్. ఆ అమ్మాయికి 1-5-0 కొట్టి గోల్డ్ మెడల్ సాధించి చాలా ప్రమాణమైన మ్యాచ్ డిస్ప్లే చేసింది. టెక్నికల్లీ స్కిల్స్ అన్ని చూపెట్టి చేసింది. చాలా ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేశారు. చాలా మాకు కూడా చాలా సంతోషమైంది. మ్యాచ్ కూడా సంతోషమైంది, హ్యాపీనెస్ ఫీల్ అయినాం. మళ్ళీ రిజల్ట్ కూడా వచ్చింది, మా దేశం కూడా ఒక మెడల్ వచ్చింది మా తెలంగాణకు. ఇక ఇండివిజువల్స్ ఎన్ని ఓవరాల్ మనకు రిప్రజెంట్ చేసిన తెలంగాణ అందరూ స్పోర్ట్స్ పర్సన్ అయితే నిఖత్కి ఒకటే ఇండివిజువల్లా గోల్డ్ మెడల్ వచ్చింది. నిజామాబాద్ నుండి ప్రారంభమైన బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఎంతో మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.